गुड आफ्टरनून वेलकम टू टीवी वन न्यूज़ बुलेटिन तिरुचानूर पद्मावती अम्मवारी ब्रह्मोत्सव आगम शास्त्रोक्त ध्वजारोहण कार्यक्रम निर्वहित आलय अर्चक टीटीडीईओ चेयरमैन दंपतुल तो पाटू वेलादि मंदि भक्तुलु कार्यक्रम में पाल्गोनुन्नारु తిరుమలలో శ్రీవారిని బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ దర్శించుకున్నారు. అంతా బాగుండాలని కోరుకున్నట్లు చెప్పారు. శ్రీనివాసుడి దర్శనానికి వచ్చిన ఆయనకు టీటీడీ చైర్మన్ బాపిరాజు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అద్వానీని ఆలయ అర్చకులు ఆశీర్వదించారు. ఈ సందర్భంగా రాముడిపై రామ్ జెట్మలాని చేసిన వ్యాఖ్యలపై స్పందించడానికి నిరాకరించారు అద్వానీ. నేను ఈ సందర్భంలో ఎవరిపైనా వ్యాఖ్యలు చేయదలచుకోలేదు. నేను నా గురించే మాట్లాడతాను. ఈ పవిత్ర స్థలంలో కామెంట్ చేయకూడదు. ఇవాళ ఎంతో మంచి రోజు. శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రపంచమంతా బాగుండాలని కోరుకున్నా. To give me the strength to have a positive approach to the whole world. రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. చలి పంజా విసరడం మొదలైంది. విశాఖ ఏజెన్సీ లంబపల్లిలో అత్యంత ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యంత చలి ప్రాంతం లంబపల్లి మండలంలోని లంబసింగిలో 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. సముద్ర మట్టానికి 1025 అడుగుల ఎత్తులో ఉన్న లంబసింగిలో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. ఉదయం 11 గంటల దాకా ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని పరిస్థితి కనిపిస్తుంది. వారం రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. డమరకం సినిమా విడుదలకు శక్తులు అనుకూలించడం లేదు. నాగార్జున అనుష్క జంటగా నటించిన డమరకం మరోసారి వాయిదా పడింది. నాగార్జున కెరియర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు ఏదో ఒకటి అడ్డుపడుతూనే ఉంది. సోషియో ఫ్యాంటసీ సినిమా కావడంతో సంవత్సరంన్నరగా డమరకం గ్రాఫిక్స్ పనులు సాగుతున్నాయి. దీపావళికి ముందు ఇవాళ ప్రేక్షకుల ముందుకు తీసుకొద్దామనుకున్న నిర్మాతల ప్రయత్నం ఫలించలేదు. దీంతో నాగ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కన్యాకుమారి ఓ కన్యాకుమారిని గుండెల్లోకి చేరాలంటే అటువైపు మా దారి
హాయ్, నువ్వు చాయ్ ఇస్తే అదో రకం హాయ్. వివాదాల్లో చిక్కుకున్న దేనికైనా రెడీ చిత్ర యూనిట్ కు హైకోర్టులో ఓరట లభించింది. సినిమాపై అభ్యంతరాల పరిశీలనకు కమిటీ నియామకం చెల్లదని స్టే విధించింది. ఒకసారి సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చాక ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుందని ప్రశ్నించింది. మరోవైపు దేనికైనా రెడీ సెన్సార్ సర్టిఫికెట్ నే రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మోహన్ బాబు నిర్మించిన దేనికైనా రెడీ చిత్రానికి హైకోర్టు లైన్ క్లియర్ చేసింది. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలపై ప్రభుత్వం నియమించిన కమిటీకి బ్రేక్ పడింది. కమిటీ నియామకాన్ని వ్యతిరేకిస్తూ మోహన్ బాబు హైకోర్టుకు వెళ్లడంతో స్టే లభించింది. ఒకసారి సెన్సార్ బోర్డు రిలీజ్గా అనుమతిస్తూ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత మళ్లీ ఎలా కమిటీ నియమిస్తారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కమిటీ నియామకం చెల్లదని తేల్చి చెప్పింది. దేనికైనా రెడీ సినిమాపై కమిటీ శనివారం ఇచ్చే నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకుందామనుకున్న ప్రభుత్వానికి హైకోర్టు తీర్పుతో చుక్కెదురైంది. దేనికైనా రెడీలో బ్రాహ్మణులను కించపరిచేలా సన్నివేశాలున్నాయని బ్రాహ్మణ సంఘాలు సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రోజు రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఎక్కువయ్యాయి. వివాదం ముదిరి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మోహన్ బాబు ఇంటి దగ్గర బ్రాహ్మణ సంఘాలు నిరసన దిగే వరకు వెళ్లింది. ఆందోళనకారులపై మోహన్ బాబు సెక్యూరిటీ సిబ్బంది దాడికి దిగారు. ఖాకీల సాక్షిగా జరిగిన ఈ దాడిలో నలుగురు పండితులు గాయపడ్డారు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. తన ఇంటి దగ్గర ధర్నా చేయడానికి వచ్చిన బ్రాహ్మణులను ఉద్దేశించి చందాల కోసం వచ్చారంటూ మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు గొడవను మరింత రాజేశాయి. ఏదైనా కామెంట్ చేస్తే దేనికైనా నేను సిద్ధమే. ఏ కులాన్ని ఏ జన్మకు మాట్లాడే ప్రసక్తి కాబట్టి అందులో బ్రాహ్మణత్వం నాకు ఇష్టం. అప్పుడప్పుడు పూజలు చేసుకుంటాం. ఎవరో పాపం డబ్బు కూర్చుంటారు. అప్పుడప్పుడు డబ్బుకు భేదగా ఉండి అనేది లేక ఏదో చందా కోసం వచ్చుంటారు. ఆ చందా కోసం కొంచెం అరిస్తే డబ్బిస్తారని మేము అక్కడ ఏముంటే ఏదో పంపించుండేవాడిని. రేపు ఎప్పుడన్నా వెళ్ళి నేను డబ్బులు ఇద్దరు పంపిస్తాను. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడానికి వెళ్తే తమపై దాడి చేశారని బ్రాహ్మణులు వాపోయారు. అయితే దేనికైనా రెడీ హీరో మోహన్ బాబు తనయుడు విష్ణు మాత్రం బ్రాహ్మణ సంఘాలే తమ ఇంటిపై దాడికి దిగాయని ఆరోపించాడు. ఇలా ఇళ్లపైకి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించాడు. ఏది స్వాతంత్రం అండి? సినిమా సినిమాలా చూడాలి? వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? ఎవరో ఒక 5-6 మంది కోసం భయపడాలా? అలాంటి జన్మ ఈ జన్మలో మాకు అక్కర్లేదు. భయపడాల్సిందే కాదు. కబడదారు జాగ్రత్త. ఇళ్లపైకి వచ్చారంటే మాత్రం బాగుండదు. ఇంటిపైకి వచ్చారంటే మాత్రం ఎవరైనా సరే కబడదార్. ఇళ్లపైకి వచ్చారంటే మాత్రం కబడదార్. సిటీలో తిరగడానికి మళ్ళీ మీరందరూ భయపడాలి చెప్తున్నా. మోహన్ బాబు ఇంటి దగ్గర జరిగిన ఘటనపై బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోహన్ బాబు అనుచరుల దాడిని బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు. ఇది బ్రాహ్మణులపై మాత్రమే కాదు హిందూ సమాజంపై దాడిగా అభివర్ణించారు. దీని వెనక అంతర్జాతీయ కుట్ర ఉందని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణులు మంచు కుటుంబానికి పిండ ప్రదానం చేశారు. సినిమాకి వ్యతిరేకంగా బ్రాహ్మణ సంఘాలు చలో రాజ్భవన్ అంటూ ర్యాలీ తీశాయి. భారీ ఎత్తున తరలిచ్చిన వారిని ఖైరతాబాద్ చేరుకున్న వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ గొడవకు మోహన్ బాబు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేసినా అది పెద్దగా వర్కౌట్ కాలేదు. చెన్నై నుంచి వచ్చిన బ్రాహ్మణులు మంచు కుటుంబానికి పూర్తిగా మద్దతు తెలిపి జరిగిన సంఘటనలు దురదృష్టకరమని చెప్పే ప్రయత్నం చేశారు. బతికుండగానే పిండాలు పెట్టకూడదని హితవు పలికారు. అటు చిత్ర పరిశ్రమ ఈ వివాదంపై చర్చించి తప్పంతా సెన్సార్ బోర్డుపైనే వేసింది. సెన్సార్ బోర్డే వివాదాలకి బాధ్యత వహించాలని తీర్మానించారు సినీ పెద్దలు. బ్రాహ్మణ సంఘాల ఫిర్యాదుతో గతంలో మల్కాజ్గిరి మెట్రోపాలిటన్ కోర్ట్ చిత్ర నిర్మాత మోహన్ బాబు, డైరెక్టర్ నాగేశ్వరరెడ్డి, హీరో విష్ణు, హాస్య నటుడు బ్రహ్మానందంపై
కేసు నమోదు చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు మల్కాజ్గిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వివాదం ముదరడంతో సినిమా పరిశీలనకు ప్రభుత్వం కమిటీ కూడా వేసింది. దీన్ని సవాల్ చేస్తూ చిత్ర యూనిట్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై స్టే లభించింది. మరోవైపు ఏకంగా దేనికైనా రెడీ సినిమాకి ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ నే రద్దు చేయాలని హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. సిహెచ్ రఘునాథ్ వేసిన ఈ పిటిషన్తో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో అని సినీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.